ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా రాంబాబు గారు చెప్పినట్టుగా స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా మాట్లాడారు, సభాపతి ఈ విధంగా మాట్లాడారు అని పేపర్లో చదివే విషయాలే అధ్యక్ష. ఇప్పుడు ప్రత్యక్షంగాను కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష, ఎందుకంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా స్పష్టంగా చూస్తున్నారు. ఆ చూడడం వల్లనే గత 5 ఏళ్ళ జరిగిన ఏదైతే దుర్మార్గం ఏ విధంగా జరిగిందో దానికి ప్రతిఫలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందో మనకందరికీ కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టే ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల పక్షాన నిలబడడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతేనే మనకు మేలు జరుగుతుందని భావించిన తర్వాతనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద మ్యాండేట్తో ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజల ఏదైతే విశ్వాసం, ఏదైతే నమ్మకం మా మీద ఉంచారో, ముఖ్యమంత్రి గారి మీద ఉంచారో, ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఒక గొప్ప పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ శాసనసభ వివరాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఖచ్చితంగా నూతనంగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకందరికీ కూడా అవకాశాలు కల్పిస్తూ ఒక హుందాతనంగా ఈ సభను నిర్వర్తిస్తారని, ఆ క్యాపబిలిటీ మీకు ఉందని కూడా, ఎందుకంటే మీరు సుదీర్ఘ రాజకీయాలు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి, ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రులుగా గెలిచారు కాబట్టి, ఎందుకంటే ఆ మంత్రి పదవులు మీరు అనుభవించిన ఆ మంత్రి పదవులకు కూడా మీరు వెన్న తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ఈ చైర్కు వెన్నత వస్తుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తూ నాకు అవకాశం కల్పించిన మా అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంత అనుభవం కలిగినటువంటి మిమ్మల్ని ఈరోజు స్పీకర్గా ఎన్నుకోబడ్డందుకు పెద్దలను మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను లాస్ట్ టైం కొత్తగా సభలోకి వచ్చాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు పుట్టినటువంటి నారావారిపల్లె కూడా నేనే శాసనం చెప్పాను అధ్యక్ష. ఆ గ్రామం నుంచి కూడా నేను చంద్రగిరి నుంచి వచ్చాను అధ్యక్ష. ప్రజల్లో ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు సభలో సాంప్రదాయాల గురించి కేశవులు గారు మాట్లాడారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా, ఈరోజు మీరు ఒక చిన్న నోటు ఇవ్వలేదు, మాకు సమాచారం ఇవ్వలేదు అనేది మాట్లాడారు అధ్యక్ష. గత శాసనసభలో కొడాలి శివప్రసాద్ గారిని మీరు స్పీకర్గా ఎన్నుకున్నప్పుడు మా నాయకుడు చేయబట్టుకొని వేదికపైకి తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టి అభినందించి కిందకు వచ్చారు అధ్యక్ష. ఇక్కడున్న సభ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఎక్కువగా అతన్ని గౌరవంగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ సభలో సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్న ఒకటే ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. నేను మాట ఎక్కువ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు అధ్యక్ష. ఒక బలహీన వర్గాలకు చెందిన మిమ్మల్ని సభాపతి స్థానంలో కూర్చోబెడితే మా నాయకుడు కనీసం మేము చేయబట్టుకోవడానికి కూడా మిమ్మల్ని వేదిక ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళ మనసు రాలేదు అంటే, వాళ్ళ మనసు అంగీకరించలేదంటే ఇది సాంప్రదాయం అధ్యక్ష? ఇవ సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు? లేకపోతే కొడాలి శివప్రసాద్ గారిని మేము తీసుకెళ్ళి మా నాయకుడు తీసుకెళ్లి స్టేజ్ మీద సభాపతి స్థానంలో కూర్చోబెట్టలేదు? మేము పాటించిన సభల సాంప్రదాయాలు? మీరు బలహీన వర్గాలకు చెందినవారు కనుక మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి, మీ చేయి పట్టుకోవడానికి వాడు కూర్చోబెట్టాను కూడా మనసు ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇది సాంప్రదాయం అధ్యక్ష? ఇదే సభ నియమాలు అధ్యక్ష? వీళ్ళకి అడుగుతుంది అధ్యక్ష? బలహీన వర్గాలకి ఇచ్చే గౌరవం అదే అధ్యక్ష? నేను సభాపతిలో కూర్చోడు అధ్యక్ష ఇచ్చే అదే అగ్రవర్ణాలు కూర్చోబెట్టుంటే, ఆ కమ్యూనిటీ సమస్యలు కూర్చోబెట్టుంటే వాళ్ళు గౌరవంగా పొగుడుతూ వేదిక ముందు వచ్చుంటారు అధ్యక్ష. వీళ్ళు సభల సాంప్రదాయాలు మాట్లాడేటప్పుడు మనం ఎలా వ్యవహరించాం ఆలోచించాలి అధ్యక్ష. నిజంగా చాలా బాధ వేసింది అధ్యక్ష. నా కళ్ళ ముందు గుర్తుంది అధ్యక్ష, కొడాలి శివప్రసాద్ గారు లాంటి వ్యక్తి మాకు తెలుసు అధ్యక్ష, ఆయన కరెక్ట్ కాదు ఆ స్థానానికని, అతను అనర్హుడు అని తెలుసు అధ్యక్ష. అయినా మీరు ఎన్నుకున్నారంటే మీ నిర్ణయాన్ని గౌరవిస్తూ సభల సభస్థానంలో మా నాయకుడు కూర్చోబెట్టాడు అధ్యక్ష, తెలిసినా కూర్చోబెట్టాడు అధ్యక్ష. మీరు మచ్చలేని వ్యక్తి అధ్యక్ష, అతను మత్తున్న వ్యక్తి అధ్యక్ష, మత్తున్న వ్యక్తిని సైతం గౌరవించిన వ్యక్తి మా నాయకుడు అధ్యక్ష. ఏ మచ్చలేని మిమ్మల్ని చేపట్టుకుని పైకి తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు ఈరోజు సభలో సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్న అధ్యక్ష, ఆలోచించండి అధ్యక్ష, ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను అధ్యక్ష. సెలవు అధ్యక్ష. జోగి రమేష్.
అధ్యక్ష, చాలా సంతోషం. మీరు ఆ చైర్లో కూర్చుంటేనే చాలా నిండుదానంగా ఉంది, చాలా టీవీగా ఉంది అధ్యక్ష. ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి అధ్యక్ష స్థానంలో ఉంటే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అభినందిస్తా ఉన్నారు అధ్యక్ష, చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 2వ శాసనసభలో మీరు అధ్యక్షుడిగా ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఈరోజు ఆ స్థానంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి కూర్చుంటే ఒక హోందాతనం, ఒక నిండుదనం, ఒక టీవీ అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. చాలామంది వ్యక్తులు చెప్తా ఉంటారు అధ్యక్ష, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్తా ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు చెప్తా ఉంటే మేము పుస్తకాల్లో చదవటం అంటే వింటాం తప్ప. అట్లాగే బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు చెప్పింది పుస్తకాల్లో విన్నాం తప్ప మేము ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, మా నాయకుడు, సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జన్ అనే ఒక మీటింగ్లో అధ్యక్ష ఒక డిక్లరేషన్ చేశారు అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అధికారంలో 50% నేను రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి అనుకుంటే ఆ రోజు నేను కూడా ఉన్నాను అధ్యక్ష ఆ మీటింగ్లో. చాలామంది నాయకులు ఇట్లానే చెప్తా ఉంటారులే, అధికారం రాగానే మర్చిపోతారు అని అనుకున్నాను అధ్యక్ష. కానీ అధికారం చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారంలో సముచిత స్థానం 50% కాదు అధ్యక్ష, 50% నుంచి 60% తీసుకెళ్ళిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి నిజంగా అభినందించాలి అధ్యక్ష. చాలామంది పెద్దలు చెప్పారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పారు, ఇటువంటి గొప్ప వ్యక్తులు చెప్పారు. కానీ మేము కూడా చిన్నప్పటి నుంచి అధ్యక్ష 1800 నుంచి అనుకునేవాళ్ళం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అని చెప్పేసి మేము కూడా చెప్తా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మేము అటువంటి స్లోగన్ ఇవ్వకుండానే మాకు ఈరోజు ఈ వర్గాలన్నిటికీ కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో బీసీ కులాలందరూ కూడా అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదురా మా బీసీ అని చెప్పేసి అందరూ కూడా బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీ అని చెప్పేసి అనుకుంటున్నారు అధ్యక్ష. ఎస్సీ సోదరులంతా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మన ఎస్టీలు అని చెప్పి అనుకుంటా ఉన్నారు, ఎస్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గారు మన ఎస్టీరా, మైనార్టీలందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తున్న పరిస్థితులు అధ్యక్ష. ఈ రోజున మీరు ఆ చైర్లో కూర్చున్నారు అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బలహీన వర్గాల ప్రజల్లో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రజల్లో ఎంతో ఆనందం. ఈరోజు మీరు నిజంగా ఆ స్థానానికి ఒక మంచి విలువల్ని, సభా సాంప్రదాయాల్ని చాలామంది చెప్తా ఉన్నారు అధ్యక్ష. సభా నియమాలు పాటించాలని, సభా సాంప్రదాయాలు పాటించాలని చెప్తా ఉన్నారు. వినటానికి మాత్రం చాలా బాగుంటుంది అధ్యక్ష, సభా విలువల్ని, సభా సాంప్రదాయాల్ని తుంగలో తొక్కారు కాబట్టి ఇటు నుంచి మీరు అటు కూర్చున్నారనే మాటను మీరు మర్చిపోవద్దు, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. చాలామంది అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజు మా పట్ల, బలహీన వర్గాల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల
ఆయన ఇస్తున్న విలువల్ని ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తూ ఉన్నాను. నిజంగా అధ్యక్ష, మిమ్మల్ని మీరు ఆ చైర్లోకి వెళ్ళేటప్పుడు సభా నాయకులు మీతో పాటు వస్తూ ఉంటే ప్రతిపక్ష నేత కూడా మీతో పాటు అడుగు వేస్తారని చెప్పేసి నేనైతే భావించాను అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు వారు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, బడుగు బలహీన వర్గాలే మాకు అండదండ, తెలుగుదేశం పార్టీకి కొందంట పెట్టని అండ అని చెప్పేసి. కానీ ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఒక బీసీ అంటే సభాపతిగా మిమ్మల్ని మీరు ఆ చైర్లో కూర్చుండే ఆ ఆనందాన్ని ఆయన కూడా వస్తాడేమని చెప్పేసి చూస్తే నిజంగా నోటి మాటలు తప్ప చేతల్లో బలహీన వర్గాల పట్ల మీకు ప్రేమ లేదు అనే మాట మరొకసారి సభా సాక్షిగా రుజువైందనేది ఇది స్పష్టం అధ్యక్ష. నిజంగా ఈరోజు మంచి మనసున్నవాడు, బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్న సభా నాయకుడు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు, అట్నుంచి చెప్తా ఉన్నారు వెల్లోకి వస్తాం లేకపోతే అధ్యక్ష వెల్లోకి రావాల్సినంత అవసరం లేదు, వెల్లోకి రావాల్సిన దుస్థితి మీకు లేదు, అంత సభా నాయకులు వారు పూర్తిగా మీకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, మీ 23 మంది ఎమ్మెల్యేలు ఎవరు, మాకు అవసరం లేదు బాబోయ్ మేము కూడా చెప్తా ఉన్నాం, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, అంత అఘాయిత్యం లేదు, ఆ 23 మందిని మీరు కాపాడుకోండి. సభాపతి గారికి ఒక బలహీన వర్గాల వ్యక్తిగా, ఒక బలహీన వర్గాల శాసనసభ్యుడిగా, చాలామంది శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష ఎన్నో ఆశలతో శాసనసభలో చాలా విషయాల్ని ప్రస్తావిస్తూ ఉంటారు, మేము కూడా చూశాం ఇంతకుముందు కూడా చేశాం, కానీ ప్రతి ఒక్క విషయం మీద క్షుణ్ణంగా మీరు పరిశీలన చేసి మా నియోజకవర్గాలకి మేము ఎన్నో ఆశలతో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు వాటన్నిటిని కూడా నెరవేర్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా కొత్తగా ఎన్నికైన వారు కానీ సభలో ఉన్నవారు అందరి తరఫున కూడా మేము మీ ఒక్కసారి మరి ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ హోందాతనం ఆ టీవీతనం మీరు మున్ముందు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి ఆ భగవంతుని ఆ కనకదుర్గ అనుభవాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.